ఏజెంట్ల మోసాలకు గల్ఫ్ బాధితులు బలవుతూనే ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి దుబాయ్కి వెళ్లిన ఆరుగురు యువకుల్ని మోసం చేశాడు జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన ఓ ఏజెంట్. వర్క్ పర్మిట్ వీసాతో దుబాయ్ పంపిస్తున్నట్టు చెప్పి విజిటింగ్ వీసా ఇచ్చాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేంటని అడిగితే దుబాయ్ వెళ్లాక వర్క్ పర్మిట్ వీసా వస్తుందని మోసం చేశాడన్నారు. దుబాయ్ ఏజెంట్లేమో తమ పాస్పోర్ట్లను వాళ్ల దగ్గర పెట్టుకున్నారన్నారు. తమ దగ్గర రూపాయి లేదని రాష్ట్ర ప్రభుత్వమే తమను ఇండియాకు రప్పించాలని వేడుకున్నారు బాధితులు. పోయినా అన్ని $1500 డ్యూటీ ఎక్కిస్తామన్నారు. పోయినా $1500 డ్యూటీ ఎక్కిస్తాను కంపెనీలనే అని చెప్పారు. ఇప్పటిదాకా మా దగ్గరకు వచ్చిన వాళ్ళు లేడు, అడిగిన వాళ్ళు లేడు, చేసిన వాళ్ళు లేదు. తిండికే ముష్కిల్ అవుతున్నది, అన్నిటి తిప్పలు అవుతున్నది. ఇప్పటిదాకా ఓడి రాలేదు. 2 నెలల పైన అయిపోతే 3 నెలల రన్నింగ్ ఇది, 3 నెలల రన్నింగ్ నడుస్తుంది. మరి డీజల్ బి అయిపోయినాయి, వీసా అయిపోయింది, రెన్యువల్ చేస్తా అన్నాడు. రెన్యువల్ కూడా చేయలేదు. రెన్యువల్ చేసిందా చేయలేదా? మాకు పంపించలేదు, రాలేదు. మాకు ఏం పంపించలేదు ఆధారం. అసలు మా తోట ఏమీ లేదు, పాస్పోర్ట్ లేదు, లేవు, ఏం లేవు. దగ్గర మెడికల్ షాప్ దగ్గర, మెడికల్ దగ్గర ఉంచారు మామూలు. మేము పాస్పోర్ట్ ఇచ్చింది, తీసుకొచ్చి మామూలు మెట్కెళ్ళ నరేంద్ర రాశి ట్రావెల్స్ లా నరేంద్రకు ఇచ్చిండు. మేము తన దగ్గరనే పైసలు కట్టొచ్చినాం. తను ఏమంటున్నట్టే 15 రోజులకు ఎంప్లాయ్మెంట్ వీసా అంటే ఇది ఎంప్లాయ్మెంట్ వీసా అన్నావు, మరి టూరిస్ట్ వీసా ఉన్నది. ఎందుకంటే మరి ఇది ఎంప్లాయ్మెంట్ వీసానే, పోయినాక మిమ్మల్ని ఎప్పుడు దినాక కంపెనీ తీసుకోపోతుంది, రిసీవ్ చేసుకుంటుంది అని చెప్పిండు. అంటే మేమేమన్నాం, సరే మరి పైసలు కట్ట వచ్చినాం. వచ్చినాక 15 రోజులకు మా దగ్గరికి అది కాక వేరే తీసుకొని వచ్చి అగ్రిమెంట్ మీద సైన్ చేసి పాస్పోర్ట్ తీసుకొని పోయిండు. తీసుకొచ్చి మళ్ళీ 10 రోజులకు తీసుకొచ్చి వేసిండు. వచ్చినాక మనిషికి 72 రూపాయలు ఇచ్చిండు ఆరుగురికి.